हाय हेलो नमस्ते वेलकम बैक टू प्रदीप तम्मड़ी जिंदगी। इप्पुडु नेनु जेचल्लो उन्ना वेनक कनिपिस्तुंदि कदा अदि वच्चेसि जेचल्ल बस स्टांड्। इप्पुडु टाइम मध्यान 2 अवुतुंदि बागा आकलि अवुतुंदि వెళ్ళి ఏమైనా తినాలి। చెచ్చల బస్ స్టాండ్ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ బస్ స్టాండ్ ఆ లాక్ డౌన్ కారణంగా మొత్తం వ్యాపారాలన్నీ పడిపోయినాయి। ఆ బస్సుల సంఖ్య కూడా చాలా తగ్గిపోయింది। ఈ బస్ స్టాండ్కి ఎదురుగా ఇగో ఇక్కడ బ్రిడ్జ్ ఉంది। ఇది వచ్చేసి నేషనల్ హైవే 44వ జాతీయ రహదారి। అటువైపు ముందుకు వెళ్తే హైదరాబాదు, ఇటువైపు వెళ్తే మాత్రం కర్నూలు। ఇటువైపు కర్నూలు వైపు వెళ్తే ఆ రోడ్డుకు అటు ఇటు హోటల్స్ ఉన్నాయి, వెళ్ళి చూద్దాం। ఆ జెచ్చల్ అనగానే కుష్క గుర్తుకొస్తుంది। ఇక్కడ కుష్క చాలా ఫేమస్, హైదరాబాద్ అంటే బిర్యానీ ఎలాగో, ఆ తర్వాత కాకినాడ అంటే కాజాలు ఎలాగో ఫేమస్, ఈ జెచ్చల్ అనగానే కుష్క చాలా ఫేమస్. అయితే ఇంతకుముందే నేను కుష్క తిన్నా, అందుకే ఈసారి కుష్క కాకుండా ఇక్కడ ఒకటి కొత్తది మండి హౌస్ పెట్టారు। సో మండి ట్రై చేద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు చూపిస్తా చూడండి అది ఎక్కడ ఉందో। ఇది నేషనల్ హైవే కదా, రోడ్డుకు అటువైపు అగో అటువైపు మొత్తం హోటల్ కనిపిస్తున్నాయి, అవన్నీ హోటల్స్, ఆ లాస్ట్ వరకు హోటల్స్ ఉన్నాయి, తర్వాత ఎటువైపు కూడా ఇది కూడా హోటలే। ఇక్కడ జామ్జామ్ హోటల్, ఇక్కడ కుష్క చాలా ఫేమస్, ఇక్కడ మస్జిద్ ఉంది కదా, ఈ మస్జిద్ పక్కనే ఈ హోటల్స్ అనేటివి ఉన్నాయి। ఇప్పుడు మనం వెళ్ళేది ఇక్కడ పైన కనిపిస్తుంది కదా అరేబియన్ మండి హౌస్, రండి లోపలికి వెళ్దాం। ఇది హల్లాగా అంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని తినొచ్చు, అట్లా కాకుండా మామూలుగా ఫ్రెండ్స్ టైప్లో ఒక ఇద్దరు ముగ్గురు లేదంటే ఫ్యామిలీస్ వస్తే లేదంటే కొంచెం అంటే కింద కూర్చొని తినడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే ఇక్కడ సోఫాలో కూర్చొని తినొచ్చు। ఈ సోఫాలు ఇవన్నీ కూడా ఫ్యామిలీస్ కోసం ఏర్పాటు చేసిన సెక్షన్। హోటల్ చూసారు కదా, ఇప్పుడు వెళ్ళి మండి తిందాం రండి, ఇక్కడ కూర్చుందాం। ఇది ఎందు భయ్యా, ఇది కాంప్లిమెంటరీ సూప్ మండి మటన్ సూప్, ఓకే భయ్యా ఓకే, సూప్ తీసుకొచ్చారు। ఇది వచ్చేసి మటన్ సూప్ అంట, చూడండి ఎట్లుందో, అంటే మామూలుగా మనం మండి తినడానికి వస్తే ఫస్ట్ ఇట్లా సూప్ ఇస్తారు, సూప్ అయితే వచ్చింది, ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో చూద్దాం। బాగుంది, అంటే మరీ ఎక్కువ ఘాటు లేదు కానీ స్పైసెస్ తెలుస్తున్నాయి, కానీ మరీ అంత ఎక్కువ ఘాటు లేదు, బాగుంది। సూప్ అయితే తాగిన, ఇప్పుడు మెనూ వచ్చింది చూద్దాం ఏముందో।
మటన్ మండి సింగిల్ 250 అంట, మటన్ మండి ఫుల్ 400 అంట, మటన్ మండి 3 పీసెస్ 550 అంట, స్పెషల్ మటన్ మండి వచ్చేసి 720 అంట, జంబో వచ్చేసి 6 పీసెస్ అంట, రేట్ వచ్చేసి 980 అంట. ఇది వచ్చేసి చికెన్ మండి, ఇది ఫిష్ మండి, ఇది డిజర్ట్స్, ఇంకా ఇంతే ఉన్నాయి. మనం చికెన్ తినం కాబట్టి మటనే తీసుకోవాలి. మటన్ మండి సింగిల్ తీసుకున్నాం, 250 ఉంది భయ్య. సింగిల్ మటన్ మండి సింగిల్ పీస్. ఓకే ఓకే. మటన్ మండి ఆర్డర్ చేసిన, సింగిల్ పీస్, దాని రేట్ వచ్చేసి 250 అంట. ఓకే, మన మటన్ మండి వచ్చేసింది. ఇది మన మండి భయ్య. ఎక్ మినిట్, ఇదేంది భయ్య? టమాటో క్రష్. టమాటో, టమాటో క్రష్, చట్నీ క్రష్. ఇది టమాటో చట్నీ అంట. ఇది మయోనీస్. ఇది భయ్య? ఇది మయోనీస్ అన్న. మయోనీస్, మయోనీస్ అంటే స్వీటా? మందిగా వస్తుంది. ఓకే, ఇదేదో మయోనీస్, వన్ టైప్ ఆఫ్ చట్నీ. చట్నీ, వన్ టైప్ ఆఫ్ చట్నీ, మయోనీస్. మయోనీస్ ఇది స్పెషల్ మండి స్పెషల్ అంట. ఇది ఒక మయోనీస్ చట్నీ అంట ఇది. తర్వాత క్యారెట్, ఇది వచ్చేసి కీర దోశ, ఇక్కడ కనిపిస్తున్నాయి. కాజు, తర్వాత కిస్మిస్, ఆనియన్స్ కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇది మండి. ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో చూద్దాం. బాగుంది. మధ్యలో కిస్మిస్లో, తర్వాత జీడిపప్పు టచ్ అవుతున్నాయి. టేస్ట్ చాలా బాగుంది. ఇదేదో చట్నీ అంటారు కదా, ఇది వేసుకొని ట్రై చేద్దాం. ఏంటో అల్లం చట్నీ టైపు టేస్ట్ అనిపిస్తుంది. మాంసం కూడా జ్యూసి జ్యూసీగా చాలా బాగుంది. ఇప్పుడు ఈ చారు ట్రై చేద్దాం. మరీ స్పైసీగా ఏం లేదు, సప్ప ఉంది. చారు వచ్చేసి ఏమంత బాగా అనిపిస్తలే. మండి నేను ఫస్ట్ టైం తిన్నా, పర్వాలేదు అనిపించింది. అంటే రెగ్యులర్గా తినే వాళ్ళకు నచ్చవచ్చు, కానీ నాకైతే పర్లేదు అనిపించింది. చూసిరు కదా ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, శుభదినం.